दूरदर्शन डेली न्यूज़ की स्वागत। पालकुर्ति मंडलम कोंडापुरम ग्राममलो पेद्दवंगर मंडल केंद्रमलो कोविड टीका केंद्रानी राष्ट्र पंचायतीराज ग्रामीणाभिवृद्धि शाखा मंत्री एर्रबेल्लि दयाकर्राव संदर्शिंची परिशीलिंचारु। ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్రంలో కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు। 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకొని ఆరోగ్య తెలంగాణ కోసం భాగస్వాములు కావాలని కోరారు। కోవిడ్ మహమ్మారి విజృంభణలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అన్ని వసతులు కల్పించడం జరిగిందని ప్రజల సంక్షేమానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు। వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మీర్ మహమ్మద్ అలీని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జైవాల్ అభినందించడంతో పాటు నగదు రివార్డును పంపించారు। ఈ నగదు రివార్డును వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి చేతుల మీదుగా మీర్ మహమ్మద్ అలీకి అందజేశారు। జూలై 9వ తేదీన తమిళ రాష్ట్రంలోని తిరువరక్కడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిలో చోరీ జరిగింది। ఈ సంఘటనలో నిందితుడు పెద్ద మొత్తంలో బంగారు వెండి ఆభరణాలు చోరీ చేయడం జరిగింది। ఈ చోరీకి పాల్పడిన నేరస్తుని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలను తిరువరక్కడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కులశేఖరన్ జాతీయ స్థాయి క్రైమ్ విభాగానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడంతో ఈ వాట్సాప్ గ్రూప్ సభ్యుడైన మీర్ మహమ్మద్ అలీ దృశ్యాలను పరిశీలించి నిందితునికి సంబంధించిన చిత్రాలతో పాటు పూర్తి సమాచారాన్ని తిరువరక్కడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకు పంపించారు। దీంతో తిరువరక్కడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితుని గుర్తించి అరెస్ట్ చేసి నిందితుని నుండి సుమారు 12 లక్షల విలువగల బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు। నిందితుని అరెస్ట్ చేయడంలో ఆలీ ఇచ్చిన సమాచారం కీలకం కావడంతో చెన్నై పోలీస్ కమిషనర్ మీర్ మహమ్మద్ ను అభినందిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు క్యాష్ రివార్డ్ ను పంపించడం జరిగింది। గతంలోను కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలతో పాటు పక్క జిల్లాల్లోను జరిగిన చోరీల్లో నిందితులను పట్టివడంలో ఆలీ ప్రతిభ కనబర్చడంతో పలు విభాగాల పోలీస్ అధికారులు ఆలీని ఘనంగా సన్మానించారు। అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన నేరాల్లోను నిందితులను గుర్తించడంలో ఆలీ చాలా కీలక పాత్ర పోషించాడు। ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పనులను తనవంతు బాధ్యతగా గుర్తించి విధులు నిర్వహించే ప్రతి పోలీస్ అధికారికి గుర్తింపు ఉంటుందన్నారు। వరంగల్ కమిషనరేట్ పోలీసులు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్న మీర్ మహమ్మద్ ఆలీకు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు। మానవ మనుగడకు మొక్కలే ప్రాణమని హరితహారం తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాసియం వినయభాస్కర్ అన్నారు। గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా శనివారం భద్రకాళి దేవాలయంలో జమ్మి మొక్కలు నాటి నగరంలోని అన్ని దేవాలయాలలో జమ్మి మొక్కలు నాటాలని అన్ని దేవాలయాల అర్చకులకు జమ్మి మొక్కలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారని హరితహారం కార్యక్రమంలో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచుతున్నారని అన్నారు। ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం, మొక్కలు నాటుదాం, మన పిల్లలకు నివాస యోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దాం అని పిలుపునిచ్చారు। కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, భద్రకాళి దేవస్థానం శేషు, పద్మక్షి దేవాలయం అర్చకులు శంకరాచార్యులు, స్థానిక కార్పొరేటర్ దేవుడుకొండ విజయలక్ష్మి సురేందర్, ఇతర అర్చకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ హనుమాన్ నగర్ లో గుడి స్థలం పరిరక్షించాలంటూ హనుమాన్ పరిరక్షణ సమితి హనుమాన్ భక్తులు నిరాహార దీక్ష చేయడం జరిగింది। ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని హన్మకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రజిత తదితరులు సందర్శించి దీక్షలో పాల్గొని వారు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు। ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి పవిత్ర దేవాలయమైన శ్రీ దాసాంజనేయ స్వామి గుడికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు। దేవుని యొక్క స్థలాన్ని పరిరక్షించాలంటూ నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు। ఈ దీక్షకు సంఘీభావంగా హనుమాన్ డబ్బాల దగ్గర పరిసర ప్రాంతంలో వ్యాపార సముదాయాలన్నీ మూసి బంద్ చేసి దీక్షకు మద్దతు తెలపడం జరిగింది। ఈ దీక్షలో హనుమాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కందికొండ చిన్నరాజు, ప్రధాన కార్యదర్శి బండి కుమార్, కొంగల్ల అశోక్, చాంగంటి రాజు, హనుమాన్ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు కార్పొరేటర్ పోతుల శ్రీమన్,
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తుల కవిత, డివిజన్ అధ్యక్షుడు నల్ల సత్యనారాయణ, గల్ల శ్రవంతి, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న, మహిళా డివిజన్ అధ్యక్షురాలు తాళ్ళపల్లి మేరీ, హనుమాన్ భక్తులు ప్రజలు పాల్గొన్నారు. మొదటి ప్రయత్నంలోనే సివిస్ లో 20 ర్యాంక్ సాధించిన డాక్టర్ పి శ్రీచను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఫోన్ లో శనివారం అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 20వ ర్యాంక్ సాధించిన డాక్టర్ పి శ్రీచను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫోన్ లో శనివారం అభినందించారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజ తల్లిదండ్రులు శ్రీనివాస్, కీర్తిలత హైదరాబాద్ ఉప్పల్లోని చిలకా నగర్ లో స్థిరపడ్డారు. మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీజ విజయం పట్ల తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడ్పాటును అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుడు తేరాస సీనియర్ నేత, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కాశీపేట పట్టణానికి చెందిన నార్లగిరి రమేష్ ను కూడా చైర్మన్ గా నియమించాలని రజక సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. హన్మకొండ బాలసముద్రంలోని పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్, కాజ్పేట ప్రాంతాలకు చెందిన రజక సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను మర్యాద పూర్వకంగా కలిసి టిఆర్ఎస్ సీనియర్ నేత నార్లగిల్లి రమేష్ ను కూడా చైర్మన్ గా నియమించేందుకు కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం రజక సంఘం నేతలు మాట్లాడుతూ కాజ్పేట ప్రాంతానికి చెందిన నేతలకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ సహాయ సహకారాలను అందిస్తూ టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న సీనియర్ నాయకుడు నార్లగిరి రమేష్ ను కూడా చైర్మన్ గా నియమించాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను కూడా కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అఖిల పక్ష పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి కోరారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సంయుక్త సమావేశంలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని, దేశ స్థాయిలో దరిదాపుగా 20 రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన నిలిచి తలపెట్టిన ఈ బంద్ లో అందరినీ భాగస్వాములు చేసి విజయవంతం చేయాలని అన్నారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్ ను ఆర్టీసీ, వర్తక వాణిజ్య వర్గాలు, చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్, ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్స్, హోటల్స్ మేనేజ్మెంట్, సినిమా హాల్స్ ఓనర్స్, మార్చెంట్స్ అసోసియేషన్, డిపో మేనేజర్స్ అందరూ భారత్ బంద్ కు సహకరించాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నగరంలోని వ్యాపార వర్గాలు, కార్మికులు, ప్రజలు ఈ బంద్ లో పాల్గొని బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, సిపిఎం కార్యదర్శి ఎస్ వాసుదేవరెడ్డి, సిపిఐ కార్యదర్శి మేకల రవి, సిపిఎం నాయకుడు జి ప్రభాకర్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి కూచన రవలి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గ్రేటర్ వరంగల్ మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దావతులకు అడ్డాగా మార్చారని, తెలంగాణ ఎవరు అబ్బసత్తు కాదని, ప్రజలంతా కోట్లాడితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, తాను ఎవరికి భయపడనని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానని అన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఎన్నడూ రాని కనిపించని ముఖాలు ఇప్పుడు హుజూరాబాద్ లో తిరుగుతున్నాయని, నియోజకవర్గాన్ని దావతులకు అడ్డగా మార్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. వీణవంక మండలం మల్లన్నపల్లిలో మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ శనివారం పర్యటించారు. కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈటల సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిస్టర్ సీఎం, తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదని, ప్రజలంతా కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. గొర్రెల మంద మీద పిచ్చి కుక్కలు దాడి చేసినట్లు తనపై దాడి చేస్తున్నారన్నారు. రెండు గుంటలు ఉన్నవాడి ఎన్నికల్లో నిలుపుతున్నామని చెబుతున్న టీఆర్ఎస్ నాయకులు 250 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టాడు, ఎలా ఇన్ని దావతులు ఇస్తున్నారని ప్రశ్నించారు. తన పోటీ గెల్లు శ్రీనివాస్తో కాదని, సీఎం కేసీఆర్తోనని చెప్పారు. ఫంక్షన్ హాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకుని వారి నుండి సొత్తును రికవరీ చేశారు పోలీసులు. నేరాల వైపు వెళ్లవద్దని, తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి. హనుమకొండ జిల్లా భీమదోరిపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడైన మండల వంశీ తన గ్రామనందు డెకరేషన్ మరియు లైటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తుండగా కరోనా కారణంగా తన యొక్క వర్క్ సరిగా నడవకపోవడంతో, అలాగే డీజే, టెంట్ ఐటమ్స్ గురించి ఎక్కువగా గిరాకీ వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా డీజేకి సంబంధించిన సౌండ్ బాక్సులు దొంగిలించాలనే ఉద్దేశంతో పగలు సమయంలో చుట్టుపక్కల గ్రామాలు, మండలాలలో
ఫంక్షన్ హాల్ వద్ద రెక్కీ నిర్వహించుకొని తన వద్ద పనిచేస్తున్నటువంటి హసన్పట్టి మండలం భీమారం గ్రామానికి చెందిన బూర లోకేష్, బేవందర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నితిన్లతో కలిసి రాత్రి సమయంలో తన యొక్క టాటా ఏసీ వాహనం నందు ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి వాటిలో గల డీజే టెంట్కి సంబంధించిన వస్తువులను దొంగిలించి తన వాహనంలో తీసుకుపోయి తన గ్రామంలోనే తన ఇంటి వద్ద పెట్టుకొని తర్వాత అంతా సద్దుమణిగాక వాటిని తీసుకొని వ్యాపారం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. ఇట్టి క్రమంలో కేశవపట్నం పోలీసులు కేసులను ఛేదించి అట్టి దొంగలించబడిన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆయన పాట అజరామరం. ఉదయం నుండి రాత్రి వరకు ఆయన పాటలు వింటూనే రోజులు గడిచేది. ఒక టారింద దాదాపు 50,000 పైచలకు పాటలు ఎన్నో తరాల నటులకు పాడి ఒక్క తెలుగు పాటలకే కాకుండా దాదాపు 16 భారతీయ భాషల్లో పాటలు పాడి అందరి హృదయాలలో నిలిచిన బాల గంధర్వుడు మనల్ని విడిచి వెళ్ళి సంవత్సరమైంది. గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గురించి గాయకుల మనోగతం విందాం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు, అక్కినేని నాగేశ్వరరావు నుండి చైతన్య వరకు మూడు తరాల నటులకు ఇలా హీరోల గొంతుకు తగినట్టుగా పాడడం ఆయనకు మాత్రమే సొంతం. ఎన్నో జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవ సత్కారాలు, నంది అవార్డులు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తులు, బెంగాలీ, మరాఠీ, ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ పాటలు పాడిన ఒకే ఒక్కడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఒకే రోజు 20 పాటల నుండి 24 పాటలు ఆలపించి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు బాలు. ఒక్క పాటే కాదు, పాడుతా తీయగా వంటి కార్యక్రమాల ద్వారా యువ గాయని గాయకులెందరినూ పరిచయం చేశారు. సంగీతం, సంగీత దర్శకత్వం, డబ్బింగ్, వ్యాఖ్యానం, నిర్మాతగా, నటుడిగా, ఇలా ఎన్నో విభిన్న రంగాలలో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకొని తెలుగు వారి కీర్తి కిరీటాన్ని ఎలుగెత్తి చాటారు. అటువంటి బాలు కరోనాతో కాలం చేయడంతో ప్రపంచ సినీ సంగీతాభిమానులు బోరుమని విలపించారు. అప్పుడే సంవత్సరం గడిచింది. బాలు గారిని స్మరించుకుంటూ ఆయనపై అభిమానులు, కళాకారులు భక్తితో ఆలపిస్తున్న గానామృతం. సిరిమల్లెనీవే విరిజల్లు కావే వరదల్లె రావే బలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే శివరంజని నవరాగిణి వినినంతనేనా తనులోని అనువను కరిగించే అమృతవాహిని ఆ శివరంజని నవరాగిణి నవరాగిణి ఆ. నమస్కారం. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. మామా చంద మామా వినరావా నా కథ మామా చంద మామా వినరావా మా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామా చంద మామా. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలోనే అది చేరింది నేనున్న సంగతే మరచింది ప్రేమా ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా బాకీలో నీకై నేవే జానే తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓహోహో ఆహా తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో మల్లెలు పూచి వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయగ పెన వేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా విధాత తలపున ప్రభవించినది ఆనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.